बीजेपी कूसुकुंट्ल सवाल एलआईसी रक्षणकु उद्यम ఆఫర్ అదుర్సి లాంటి మరిన్ని వార్తలను ఊరువాడ న్యూస్ లో చూద్దాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నారని మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. రైతులకు రైతు బంధు రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టారని నిలదీశారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి టిఆర్ఎస్ ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. టిఆర్ఎస్ పాలన హయాంలోనే మునుగోడుతో పాటు రాష్ట్రం అభివృద్ధి అయిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజలు కోరుకుంటే వచ్చింది కాదని ఇది కేవలం రాజగోపాల్ రెడ్డి డబ్బు మదంతో చేసిన రాజీనామాతో వచ్చిందన్నారు. నల్గొండ జిల్లా చెండూర్ మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కోమటిరెడ్డి రాజగోపాల్ సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి. గ్రామంలోని ఇంటింటికి వెళ్లారు. తన భర్తను గెలిపించాలని కోరారు. నాలుగేళ్లుగా తన భర్త అనేక సార్లు అసెంబ్లీలో మునుగోడు సమస్యలు ప్రస్తావించారని చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడని అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఎల్ఐసి రక్షణకు ఉద్యోగులు అధికారులు ఏజెంట్లు ఉద్యమానికి సన్నద్ధమయ్యారు. ఈ నెల 29న దేశవ్యాప్త ఆందోళనకు రెడీ అయ్యారు. 12 లక్షల మంది ఎల్ఐసి అధికారులు ఉద్యోగులు ఏజెంట్లు దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం హైదరాబాద్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ నేతృత్వంలో సమావేశమై చర్చించారు. ఎల్ఐసిని ప్రైవేటీకరించేందుకు అధికారులు ఉద్యోగులు ఏజెంట్లను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఉద్యోగులు మండిపడ్డారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టడానికి దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు. ఎంబీఎస్ జ్యువెల్స్ అధినేత సుకేష్ గుప్తాను రెండో రోజు కస్టడీలోకి తీసుకోనుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నిన్న విచారణలో పలు కీలక విషయాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. తొలి రోజు పలు కోణాల్లో సుకేష్ గుప్తాపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. సుకేష్ గుప్తాకు చెందిన బ్యాంక్ లావాదేవీలను పరిశీలించి సందేహంగా ఉన్న ట్రాన్సాక్షన్స్పై కూపిలాగారు. విచారణలో సుకేష్ గుప్తా నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా త్వరలోనే మరికొంతమందికి ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అవసరమైతే ఆయా సంస్థల్లో సోదాలు కూడా చేసే అవకాశం ఉంది. కీలక ఆధారాలు లభిస్తే ఆయా వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరంలోని కొత్తపేట రోటరీ క్లబ్ వెనుక మద్యం సేవిస్తూ టపాసులు కాలుస్తుండగా ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం మొదలైంది. నక్కా శ్రీనివాసరావు అనే వ్యక్తిపై వాగ్వాదానికి దిగారు ముగ్గురు అన్నదమ్ములు. నక్కా శ్రీనివాసరావు కోపంతో నిమ్మకాయల కత్తితో ముగ్గురు అన్నదమ్ములపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక దీంతో వారిని పిన్నంలేని హాస్పిటల్కు తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు గొడవకు కారణాలు తెలుసుకుంటున్నారు. సంగారెడ్డిలోని కరుణ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కృపా నెల్సన్ అనే ఉపాధ్యాయుడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి నేతలు ఆందోళనకు దిగారు. డీఈఓ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తక్షణమే నెల్సన్ ను విధుల నుంచి తొలగించాలని కోరారు. అనంతరం డీఈఓకు మెమోరాండం అందించారు. అయితే స్కూల్ యాజమాన్యంపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు ఉంటాయని తెలిపారు డీఈఓ. సిరిసిల్ల జిల్లా వీణపల్లి మండలం అడవిపదురు గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉన్న ముగ్గురు ఉపాధ్యాయులు ఒకేసారి సెలవుపై వెళ్లడం, స్కూల్లో ఉపాధ్యాయులు ఎవరూ లేకపోవడం తల్లిదండ్రులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ముగ్గురు టీచర్లు ఒకేసారి సెలవుపై వెళ్తే తమ పిల్లలకు చదువు చెప్పేది ఎవరని ప్రశ్నించారు. మూకుమ్మడిగా ఒకేసారి సెలవు పెట్టిన ఉపాధ్యాయులపై డీఈఓ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెల్ల పశువులు వింత వైరస్ బారిన పడుతున్నాయి. అంతేకాదు చివరికి అవి మృత్యువాత పడుతున్నాయి. పాల్వంచి మండలం కేశవాపురం జగన్నాథపురం గ్రామాల్లోని తెల్ల పశువులకు వింత వైరస్ సోకింది. చర్మం మీద మొత్తం దద్దుర్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే పశు వైద్యాధికారి మాత్రం ఇది లంపీ స్కిన్ వ్యాధి అని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికి ప్రత్యేకంగా ముందస్తుగా ఎలాంటి వ్యాక్సినేషన్ లేదని ఈ వ్యాధి లక్షణాలను బట్టి వైద్యం అందిస్తున్నామన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ మటన్ షాప్ ఇచ్చిన ఆఫర్తో జనం బారులు తీరారు. మటన్ కొనేందుకు ఎగబడుతున్నారు. కిలో మటన్ కొనుగోలు చేస్తే 1 కిలో చికెన్ ఇస్తున్నాడు ఆ వ్యాపారి. అంతేకాదు 5 కిలోల మటన్కు 2 కిలోల చికెన్, 10 కిలోల మటన్కు 5 కిలోల చికెన్ ఇస్తున్నట్టు ఆఫర్ ప్రకటించాడు. ఇంకేముంది, ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న జనం అతడి షాపు ముందు ఎగబడ్డారు. మటన్ షాప్ ముందు భారీ క్యూ కట్టారు. ఈ ఆఫర్ ఏడాదంతా ఇస్తున్నట్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు శ్రీకాంత్. తన బిజినెస్ పెంచుకోవడానికి ఇలాంటి ఆఫర్ ఇవ్వడంతో అటు జనం కూడా ఎగబడుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలోని మధుగిరి రోడ్లో గల భవానీ హార్డ్వేర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా షాపు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో హార్డ్వేర్ షాప్లోని సామానంతా అగ్నికి ఆహుతైంది. సుమారు 15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు ప్రకటించారు షాప్ యజమాని సుఖ్దేవ్.